అక్కా రోజక్కా వచ్చేసాని ఊరికి యాడే కనిపించలేదు అసలు ఊరు ఊరు తిరిగానా ఫ్లెక్సీ కూడా కనిపించలేదు నీదా వా ఏం పాపులర్ అక్క నువ్వు ఇక్కడ చిన్న విషయం కాదా నీ గురించి ఏ టీ కొట్టుకుపో నీ గురించే అక్కా అక్క రోజక్కా రోజక్కా నువ్వు మాత్రం కనిపించడం లేదంట వాళ్ళకి అవన్నీ బాగుందిదా ఇప్పుడు తమ్ముడు వస్తున్నాడా అరే తమ్ముడు వస్తున్నాడా రాక రా కాన్స్టిట్యుయెన్సీకే వాడికి టీ ఇస్తామా వాడు టిఫిన్ పెడితే ఏందిదా కరెక్ట్ ఇదా సరే మొన్న ప్రెస్ మీట్ పెట్టావు మా లోకేష్ బాబు పిత్రి అన్నావు ఏందక్క పిత్రి అంటే సన్నగా ఉన్నాడు నీలాగ లావుగా లేడని పిత్రేనా అందంగా ఉన్నాడు నీలాగ మేకప్ వేసుకొని రోజక్క మేకప్ వేసుకొని వస్తేనే చూడగలుగుతాను ఎంతమంది అంటే ఆయన మేకప్ వేసుకోవాలా అక్క మేకప్ లేకపోయినా స్మార్ట్ గై అక్క మావాడు ఈజ్ ఎ హ్యాండ్సమ్ బాయ్ దానికి నువ్వు కుళ్ళుకుంటే అట్టే ఏమన్నా అర్థం ఉందా పిత్రి అంట పిత్రి అక్క నీ వ్యాపారంలో ఉండే అనుభవం అంత వయసక్క మా పిల్లోడిదా ఏంది నీ వ్యాపారంలో నువ్వు జరిపే వ్యాపారంలో ఉండే అనుభవం అంత వయసు మా పిల్లోడు లోకేష్ బాబుది పిల్లోడే నీ అంత వయసు లేదు కదా సరే అది కూడా పక్కన పెట్టు అక్క నువ్వేం చదివేవే పద్మావతి కాలేజీలా హెచ్ఈపి హిస్టరీ ఎకనామిక్స్ పొలిటిక్స్ కదా రెండో రెండో సంవత్సరం జంప్ దేనికా ఎందుకు వెళ్ళిపోయావా నీకు ఈ వ్యాపారం కుదరదని వేరే వ్యాపారం పంపించేశారు నిన్ను అవునా కదా నువ్వు మళ్ళీ లోకేష్ బాబు స్టాన్ఫోర్డ్లో చదివాడక్క స్టాన్ఫోర్డ్ అండ్ ట్యూటోరియల్ కాలేజ్ అనుకుంటావా నగరిలో స్టాన్ఫోర్డ్ అంటే నగరిలో ట్యూటోరియల్ కాలేజ్ కాదక్క అమెరికాలో పెద్ద యూనివర్సిటీ నువ్వు చదువుకోలేదు కదా నీకు తెలియదులే దానికని చెప్పా ఆమాయన మా రోజక్క గురించి రకరకాలుగా ఈ కాన్స్టిట్యుయెన్సీలో చెప్తున్నారు అయినాక ఏంది ఈ మధ్య భలే భక్తి వచ్చేసిందంట నీకా ఊ అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నావంట మొన్న ఒకడు కళ్ళ వచ్చాడంటే వెంకటేశ్వర స్వామి మా స్వామి ఒరే దాన్ని ఆపండిరా వద్దురా నా వల్ల కాదురా వ్యాపారం చేసుకుంటుందిరా అన్నాడంట బూడే బాబుడు ఏం స్వామి వ్యాపారం ఏంది నీ దగ్గరికి వస్తే అని అందరికి నాకు కూడా అనుమానం వచ్చిందక్క ఒరే ప్రోటోకాల్ దర్శనంలో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు తిరుమలకెళ్ళి అని నిరూపించిన ఏకైక ఎమ్మెల్యే మంత్రివి నువ్వే నేను అడుగుతున్నా వైవీ సుబ్బారెడ్డి గారు చైర్మన్ ఆఫ్ టీటీడీ ఎన్నిసార్లు రోజం వచ్చింది ప్రోటోకాల్ దర్శనంలో వాళ్ళు వెళ్ళిన వాళ్ళు పేర్లు మీరు బయట పెట్టగలుగుతారో పెడితే ఎంతెంత సంపాదించుకున్నారు దర్శనంని ఎంతెంత అమ్ముకున్నారు అనే విషయం కూడా బయటపడదు స్వామి చెప్తున్నాడు వెంకటేశ్వర స్వామి దాన్ని ఆపండిరా వద్దురా నా వల్ల కాదురా నేను వెళ్ళిపోతాను రా ఇంటి నుంచి వద్దు తెల్లానికి దండం పెడతా కావాలా మేమందరం డబ్బులు వేసుకొని ఇస్తాం నువ్వు కావాలంటే నువ్వు ఒక్కదాని వేబో ఆఖరాకి దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకొని ఈరోజు సంపాదించుకునే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే వైసీపీ ప్రభుత్వం అంటే హిందూ దేవుళ్ళు కానీ హిందూ గుళ్ళు కానీ ఇంత మర్యాద కూడా వాళ్ళకి లేదని కూడా మనవి చేస్తాం ఈరోజు నగరి కాన్స్టిట్యుయెన్సీలో మా అక్కగారి కాన్స్టిట్యుయెన్సీలో ఎవరిని అడిగినా ఏ మా అక్క గెలుస్తుందా అని అడిగాను నాకు ఏ ప్రేమ కదక్క నువ్వు రెడ్డి నేను రెడ్డి యా లేకుండా ఉంటుంది మమకారమా ఉంటుండా గెలుస్తుందా మా అక్కని అడిగా గోవిందా అన్నాడు ఉన్ని పాసుగాలు ఏంద్ర గోవిందేంద్రా దీని గోవిందా అన్నాడు అంటే ఇంటికి వెళ్ళిపోతున్నావు అని నువ్వు తల కిందలు నిలబడ్డా డ్యాన్స్ చేసిన నువ్వు గెలిచే ప్రసక్తే లేదు ఈ నగరీ కాన్స్టిట్యుయెన్సీలో అని మాత్రం పక్కాగా
తేలిపోయినది. సరే అదేందాకా ఐదు మంది మండలాలు ఉన్నాయంటున్నా ఈడ, వాళ్ళు ఎవరు చెప్పారా టీ దాకుంటేనా? మొత్తం ఈ జాతకం అంతా టీ కొట్లో చెప్పేశారు నాకు. ఐదు మంది ఎంఆర్ఓలు ఒకటో తేదీ వాళ్ళకి జీతం వచ్చినా జీతం రాకపోయినా నీకు మాత్రం జీతం ఇవ్వాలంట. ఏం సిస్టమ్ అక్క? ఐదు మంది మండలాల్లో ఐదు మంది ఎంఆర్ వాళ్ళు నెల నెల నీకు జీతం సంపాదిస్తున్నాక గో ఎంత కలెక్షన్? నువ్వు వాళ్ళు వీళ్ళు నమ్ముతావో తమ్ముళ్ళు గిమ్ముళ్ళు డబ్బులు కాడొద్దక్క, చాలా ఘోరం జరిగిపోద్దా. నువ్వే డబ్బులు తీసుకొని లెక్క పెట్టుకొని జోబులు వేసుకోకు, వద్దు జోబు కాదు పర్సులో, పర్సులో వేసుకో. ఆమాయన అదేందో కోసల నగర్ అంటే నేను పోతా ఇప్పుడు పోయి చూసేసి వస్తా. ఏందో 35 ఇస్తామంటే 35 ఎకరాల ఎవరికి ఇస్తావు అయ్యా? కట్నం కింద కూతురికా కొడుక్యా? కోసల నగర్లో 35 ఎకరాలు ఇంకెంతో చెప్పారక్క నాక? ఆడ రాసుకొని ఉన్నానా? అది ఏం పాడేరా పేడేరా ఏందా? పాతార్ కార్డ్ అంట, ఆడకు 50 ఇచ్చావంట. నీ పని బాగుందక్క? ఎంత హ్యాపీ అక్క నువ్వు? ఆడని అడిగినా అక్కకి ఆడ 35 ఎకరాలు ఉంది, అక్కకి ఈడ 50 ఎకరాలు ఉంది, అక్కకి ఈడ 100 ఎకరాలు ఉంది. నీ పాసు గల బ్రహ్మాండంగా సంపాదిస్తున్నావు అక్క, సంతోషం అక్క. నువ్వు బాగుండాలా నేను ఎప్పుడు అనుకుంటా. రోజక్క ఎంత కష్టపడింది జబర్దస్త్ లో, ఎంత కష్టపడి నవ్వావక్క. ఆ బాధ నాకు తెలుసు అక్క, ఎంత కష్టం. ఆడి జోక్ లేకపోయినా అక్క చిన్న విషయం అక్క, జోక్ లేకుండా నవ్వడం. ఈరోజు నువ్వు ఎలక్షన్ ముందర ఒక జబర్దస్త్ స్కిట్ వేసావంట కదా టీడా, ఏందా చెరుకు ఫ్యాక్టరీ? చెరుకు ఫ్యాక్టరీ మళ్ళీ తెరిపిస్తా, అవునా? చెరుకు ఫ్యాక్టరీ మళ్ళీ తెరిపిస్తా. అక్క వస్తుంది, అక్క వినింది, అక్క చేస్తుంది అని చెప్పి వీళ్ళందరికీ చెవులో పువ్వు పెట్టావంటక్క. చెవులో పువ్వు పెట్టావా మల్లెపూలు దండేసావా నాకు తెలియదు కానీ సూపర్ అక్క. ఆ చెరుకు ఫ్యాక్టరీ నువ్వు వచ్చి ఓపెన్ చేస్తావని వాళ్ళ దండలు పెట్టుకొని 3 ఏళ్ల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నారు ఆ చెరుకు ఫ్యాక్టరీ. నేను రావటం లేదని చెప్పు వాళ్ళే పాపం. అక్కొచ్చేసింది, అక్కొచ్చేసింది, ఫ్యాక్టరీ ఓపెన్ అవుద్ది, ఫ్యాక్టరీ ఓపెన్ అవుద్ది. అదొకటి తమరు గొప్పల గురించి చెప్పారు. ఇంకొకటి అక్క, ఏందక్క ఏదో కొత్త వ్యాపారం మొదలు పెట్టామంటే? ఏం వ్యాపారం అది? పువ్వు అంటే దుబాయ్ పోతున్నావంట, పువ్వు అంటే కువైట్కు పోతున్నావంట. ఏందక్క ఏంప్రా ఏందా ఏం వ్యాపారం ఆడా కువైట్లా దుబాయ్లా? అమీర్పేటలో మన అంగడి ఎత్తేసి ఆడబెట్టావా ఏంది సూపర్ మార్కెటా? అమీర్పేట సూపర్ మార్కెట్ గుర్తుంది నీకా? నాకు గుర్తక్కో చిన్నపిల్లోండే, వెరీ యంగ్ బాయ్ దోస్ డేస్. కువైట్ దుబాయ్ తెరకో క్యా కామ్ ఏది క్యా కర్ రే కువైట్ మే ఉదర్ సే ఉదర్ వాళ్ళు ఏమంటారు నవాబోంసే కు దందా కర్రే క్యా వ్యాపారం చేస్తున్నావా చెప్పక్క. మేము కూడా పోతాము, మమ్మల్ని కూడా తీసుకోపోక ఎప్పుడైనా 15 రోజులకు ఒక నెలకు ఒకసారి పోతున్నావంట. ఆ బొమ్మలు చెక్కే వాళ్ళక్క బాగుంటాయంట అక్క బొమ్మలు. ఇడా నేను బుయ్యనా ఏదమ్మా నా భార్యకి ఏదో తీసుకోపోవాలి కదా ఇంటికి ఒక బొమ్మన్న పోతే ఇట్ట అన్నాడు. ఏమబ్బా అన్న ఎందన్నా జే ట్యాక్స్ ఉన్నారన్నా 6 ట్యాక్స్ కూడా పడుతుందన్నా మాకు అన్నాడు. ఈ 6 ట్యాక్స్ ఏందిరా అని అడిగా. రోజక్క ట్యాక్స్ అన్నా అన్నాడు. ఓ నీ అమ్మ ఇది కూడా వదలలేదంటారు మా అక్క. ఓ బా భలే ఉంది. బొమ్మలు ఎక్స్పోర్ట్ చేయాలన్నా బొమ్మలు ఫారిన్ కంట్రీలు పంపియానన్నా అక్క చెయ్యి తడపాల్చిందే. ఏది అక్క చెయ్యి తడపాల్చిందే, అది వాళ్ళ బాధలు. సరే మొన్న చూసాం అక్క, ఒక్కటి మాత్రం సంతోషం అక్క నాక, నువ్వు సినిమాలు వదిలేసినా
సినిమాలు మానేసిన అబ్బబ్బబ్బ ఏమి డాన్స్ అక్క అది అది ఏమి డాన్స్ అక్క ఏం చేస్తున్నావు ఒక వయసులో ఆ స్టెప్ ఏం తగ్గేదలే మా యొక్క డాన్స్ విషయంలో